జిల్లాధ్యక్షుడు సభాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, మీ పేరు చెప్పాలి మీ అందరి అభిమాన నాయకుడు దుబ్బాక ఎన్నికతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ప్రజలకు విశ్వాసాన్ని కలిగించినటువంటి రఘునందన్ రావు గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ జెండాకు మేము వారసులం అని చెప్పి కేసీఆర్ గుండెల్లో బాకు దింపి ఈరోజు అది తట్టుకోలేక ఆరోపణలు చేసి బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసీఆర్ కు హుజురాబాద్ లో గుణపాఠ అని చెప్పి బిడ్డ కాచుకో బీజేపీ వస్తా ఉంది తెలంగాణలో అని చెప్పి తెలంగాణ ప్రజలందరి యొక్క ఆకాంక్షను హుజురాబాద్ ప్రజల ద్వారా తీర్పుతో ఈరోజు తెలంగాణ ప్రజానీకానికే ఒక ధైర్యాన్ని గుండె ధైర్యాన్ని కాకుండా విశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని అన్నిటినీ కలిగించినటువంటి ఈటల రాజేందర్ గారికి హుజురాబాద్ శాసనసభ్యులే కాదు గతంలో మంత్రిగా చాలా సార్లు పనిచేశారు, అపోజిషన్ లో పనిచేశారు, రూలింగ్ లో పనిచేశారు, తెలంగాణ వచ్చిన తర్వాత అదేవిధంగా వేదికనుండి పెద్దలందరూ రవీందర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి అన్న గారు, అందరు వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందరున్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. రఘునందన్ గెలిచి 1 ఇయర్ అయింది, సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. 1 ఇయర్ లో శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఇంత సమయం ఇచ్చినా ఏ సమయం ఇచ్చినా అవతల వాళ్లకు జవాబు చెప్పడానికి తడుముకునే విధంగా ఈరోజు అసెంబ్లీలో ఎదురు ప్రశ్నిస్తా ఉన్నాడు. వాటికి జవాబు చెప్పలేకపోతూ మైకులు కట్ చేసినటువంటి అధికార పార్టీ నాయకులు, మీరు మైకులు కట్ చేసినా ఏం కట్ చేసినా మా గొంతుకను వినిపించక మానము అని ప్రజల యొక్క సమస్యలను మీ ముందుకు ప్రజల యొక్క ఈ అసెంబ్లీ ద్వారా మిమ్మల్ని ప్రశ్నించక మానము అని ఈరోజు అసెంబ్లీ ద్వారా మరి అంతకుముందు రాజాసింగ్ గారు, రఘునందన్ గారు ఇప్పుడు వారికి తోడుగా సీనియర్ గా అన్ని విధాలుగా అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు వారికి తోడయ్యారు. కేసీఆర్ ఆటలిగా సాగవు, కేసీఆర్ నాటకాలిగా సాగవు, కేసీఆర్ మోసాలిగా సాగవు, కేసీఆర్ అబద్ధాలిగా సాగవు. ఎన్ని రకాలుగా నువ్వు మోసం చేయి చూసినా, ఎన్ని అబద్ధాలు నువ్వు మాట్లాడ చూసినా నీవిగా సాగవు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినాని కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కదా, మొట్టమొదటిసారి బయటకు వచ్చిండు. ఏ ఎన్నికల్లో ఓడిపోతే గెలిచినప్పుడే బయటకు వచ్చిండు, ఓడిపోయినప్పుడు రాలే. కానీ ఓడిపోయినాక 2-3 రోజులు తేరుకొని దీన్ని ఎట్లనన్నా ఈటల రాజేందర్ గారి గెలుపు ఇదొక గెలుపు కాదు, ఏదో దాన్ని దారి మళ్లిస్తామనేటటువంటి ఏషాలు ఎన్నిక పోయిండు. ఏషాలు ఎన్నిక పోయి బోర్ల బొక్కల వాటి అన్ని అబద్ధాలే, మళ్ళీ దాంట్లో అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన మాటలు, ఆయన బాధ, ఆయన కష్టము. ఆయన ఏమంటున్నాడు, ఒక్క ఎలక్షన్ ఏదా ఎలక్షన్ పోతేంది ఉంటేంది, ఎన్నో పోతాయి ఎన్నో వస్తాయి ఎన్నో, దీంట్లో ఏమన్నాడు మరి గంధదానికి ఎందుకయ్యా గంధగానే ఉరుకులాడుతుంది మొత్తం హుజురాబాద్లను, మొత్తం నీ మంది మార్బలం, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ప్రతి ఒక్కరిని కూడా సర్పంచులు, వీళ్ళు వారిని వదిలిపెట్టకుండా ఊరూరికి ఇంటింటికి కాపలా పెట్టి అందరిని భయపరిచి బిడ్డా మీరు కదా ఓటేసే చూడండి, లక్షలు పెట్టి ఒక్కొక్కరిని కొంటే కూడా, ఒక్కొక్కరి నాయకులను నువ్వు కొనుక్కుంటే కూడా హుజూరాబాద్ ప్రజలు మాకు ఆత్మగౌరవం ఉన్నది, ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం. ఈరోజు తెలంగాణ బిడ్డ ఇటల రాజేందర్ గారికి ఇంత
పెద్ద ఎత్తున అవమానం చేస్తుంటే బిడ్డ నిన్ను వదిలిపెట్టం, నిన్ను ఓడిస్తాం, నీ డబ్బులు తీసుకుంటాం, నిన్ను ఓడిస్తామని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని ఏమన్నారు ప్రజలు? ఆయన ఇంటికెళ్ళి ఇస్తున్నాడు, కేసీఆర్ ఇంటికెళ్ళా, ఇవన్నీ మనల్ని దోచిన పైసలు, మనల్ని దోపిడీ చేసి మన డబ్బులు మనకే ఇచ్చి ఓట్లు దండుకుంటుడు అంటే ఎంత చైతన్యం ఉందో హుజూరాబాద్ ప్రజలలో. ఒక్కసారి మనము వారందరినీ కూడా రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి హుజూరాబాద్ ప్రజలకి, వారి ఆత్మగౌరవంతో ఇచ్చినటువంటి తీర్పుకి. అంత పెద్ద చైతన్యవంతులైనటువంటి ఆ ప్రజల తీర్పు కేవలం హుజూరాబాద్ ప్రజల తీర్పు కాదు, కేవలం ఇదే రాజేంద్ర గారి యొక్క గెలుపు ఒకటే కాదు, తెలంగాణ ప్రజల గెలుపు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గెలుపు ఇది. ఈరోజు కేసీఆర్ పక్కనే ఉండొచ్చు, వాళ్ళు మనసులో సంతోషపడుతున్నారు, బాగా ఓడింది బిడ్డ, బుద్ధి రావాలి. మేమంటే లెక్క లేదు కేసీఆర్ కు, మమ్మల్ని రేపొద్దున ఎమ్మెల్యేలను మిక్సుకోవాలి, మంత్రులను మిక్సుకోవాలంటే ఈ హుజూరాబాద్ లో ఓడిపోతేనే మాకు విలువ పెరుగుతుంది, మా విలువకు మాకు ఒక గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రులు భావించిన వాళ్ళే, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరూ భావించినటువంటి వాళ్ళే. మేమంటే ముఖ్యమంత్రి గారికి లెక్క లేదు, మాకు సమయం ఏడు, గేట్ కాడికి రానియడు, అపాయింట్మెంట్లు ఉండవు, ఆయన దయదలిస్తే మా ముఖం చూడాలి, ఆయన ముఖం మేము చూడాలి, లేకపోతే లేదు. ఈరోజు ఎందుకు వచ్చింది ఇంతగానో మార్పు అయిన లోపల? ఒక్క ఈటల రాజేందర్ గారి గెలుపుతో ఈరోజు కళ్ళు బైర్లు కమ్మి ముఖ్యమంత్రి గారు రోజు ప్రెస్ మీట్ పెడతా, నేను రోజు మాట్లాడుతున్నటువంటి స్థాయికి దిగజారినంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా. ఒక్కసారి మనమంతా కూడా ప్రతి ఒక్కరం ఇక్కడ గెలిపించిన దుబ్బాక ప్రజలు, అక్కడ గెలిపించిన హుజూరాబాద్ ప్రజలు ఈరోజు తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన సొంత జిల్లా దుబ్బాకలో రోజు గుణపాఠం చెప్పిండు, పక్కన గజ్వేల్ కానుకొని ఉంది, సిరిసిల్ల కానుకొని ఉంది, సిద్దిపేట కానుకొని ఉన్నటువంటి దుబ్బాకలో ఆ రోజు గుణపాఠం చెప్పిండు. మరి ఈరోజు మాదే కరీంనగర్, మమ్మల్ని కాదని ఎక్కడ పోతారు? మా అంత డబ్బు ఈ రాష్ట్రంలో కానీ దేశంలోనే ఓట్లకు నోటించడం వాళ్ళు ఎవరు లేరు, మా అంత ఎవరు ఇస్తారు, ఎట్లకెళ్ళేస్తారు? బిడ్డ నీ నోట్లకి ఓట్లు వేయరని ప్రజలు తేల్చేసిండ్రు, హుజూరాబాద్ ప్రజలు తేల్చేసిరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వస్తూ వస్తూ నేను చెప్తున్నా, నిన్న మనం ఒకటే మొత్తుకుంటున్నాడు, వరి కొనాలి, వరి కొనాలి, రోడ్ల మీద ఎక్కుతా, ధర్నాలు చేస్తా. ఈయనకు ధర్నాలు చేసే హక్కు ఉందా? ధర్నా చౌకే ఎత్తేసినటువంటి మహనీయుడు ఈయన, ఉద్యమకారుడు, ఆయనకు ధర్నాలు చేసేటటువంటి హక్కు ఉందా? తెలంగాణ వచ్చినాక ధర్నా చౌక్ని ఎత్తేసి గొంతెప్ప ఎవరైనా గొంతెత్తితే గొంతు నులుమేనని చెప్పి పోలీసుల ద్వారా ఈరోజు నలిపేస్తున్నటువంటి కేసీఆర్ కు ఈరోజు రోడ్లెక్కి ఏదే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఉందా, అర్హత ఉందా అని ఒకసారి మనం అడగాలి. వరి కొనమన్నారు అంటే వరి ఎవరు కొనమన్నారు? ఏంటి డ్రామా చేస్తున్నాడు ఆయన? 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధరని కొట్టమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఈయన ఎందుకు మొత్తుకుంటుండు? ఆయన ఏం చెప్పిండు? మొత్తం తానే కొంటున్నానంటగా చివరి జింజ వరకు నేను ఖరీదు చేస్తా, మీరెవ్వరు రైతులు ఇది కాకడని ఫస్ట్ చెప్పే, మళ్ళీ ఏం చెప్పే తర్వాత వరి ఉరి అనే, ఒరేస్తే ఉరి అనే, అంటే రోజుకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు దుబ్బాక ఎన్నికైనప్పుడు ఏం చెప్పే? సన్నాలు వేసుకోండి అని చెప్పే. ఆ ఎన్నికప్పుడు సన్నాలు కొనమంటే ఏమన్నా? సన్నాలు కొనను అన్నాడు. ఆ రోజు కూడా బుద్ధి చెప్పింది దుబ్బాక ప్రజలు, పూటకో మాట మాట్లాడితే బిడ్డ నిన్ను వదిలిపెట్టామని ఆ రోజు దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఈరోజు వరి ఉరి అంటే ఈరోజు డబ్బుల పని ఉంటామనుకుంటే హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఇంకా నీ ఆటలు సాగవు, నీ మోసాలు సాగవు అని బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద మొత్తం ఒడ్లు పోసిండు, మొత్తం ఆడికిడికి ధాన్యమే ఒడ్ల మీద, రోడ్ల మీద పోసుకొని ఉన్నారు రైతులు. అడిగినాము కాడవ ఏమమ్మా ఎట్లా ఉంది మీ పరిస్థితి ఏంటనంటే తూకాలలో మాకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది, రోజులు రోజులు కూసురాల్సి వస్తుంది, తూకాలు సరిగ్గా గేస్తలేరు, ఆ పెద్ద పెద్ద కంటాలు పెడుతున్నారు కరెక్ట్ తూకాలు లేదు, నష్టం నాకు చాలా నష్టం చేస్తున్నారు. ఇప్పుడేమో వరి వేసుకోవద్దంట అండు, వద్దే వరి వేసుకోకుంటే మా భూములలో వేరే పంట పండవు అంటున్నారు, మరి మా భూములలో వేరే వరి తప్ప ఇంకో పంట పండదు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఆయన వరి వేసుకోవద్దు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల కోసం ఇచ్చిన నిధులన్నింటినీ ఏం పని చేసిండు? భూసార పరీక్ష ఇంతదాకా చేయకుండా ఏం పని చేస్తున్నాడు? రైతుల భూములలో ఏ ప్రాంతంలో భూములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయి, ఏ పంటలకు అనుగుణంగా ఉన్నాయి, ఏ పంటలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది, భవిష్యత్తులో వాళ్ళు
అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్ళినా వాళ్ళకి మంచి ధరలు వస్తాయి, మంచి రేట్ వస్తాయి అవగాహన కానీ ఎందుకు కల్పించలేకపోతుంది ప్రభుత్వం? కేవలం ఓట్లు నోట్లు మాటలు తప్పితే, ప్రజలను మోసం చేసుడు తప్పితే ఓట్లు వచ్చినాయంటే ఆయన దళిత బంధు గుర్తుకొస్తుంది. అంతకుముందు చెప్పిన మాటలు, దళితులకు 3 ఎకరాల భూమి మర్చిపోయిండు, ఇక దళితుల ముఖ్యమంత్రిగా మర్చిపోవాలంట, అయిపోయింది బాధపడిపోయింది ఇంకేమడుగుతున్నారు దాని గురించి అంటున్నాడు. ఇంకా హుజరాబాద్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దళిత బంధువులు బాధపడిపోయింది అని చెప్తారు. రేపు పొద్దున అయిపోయిందా ఫలిత బంధు ఎలక్షన్ల కోసం చెప్పినా ఇంకా బాధపడిపోయింది, ఇంకా కొత్తది ఏమన్నా మళ్ళీ మాట్లాడతలే అని చెప్తాడు. 4వ తారీఖు నుంచే ఇంప్లిమెంట్ చేస్తానను, మరి ఇప్పటిదాకా దానికి ఇంకా మొదలే పెట్టలే, దాన్ని ఇమ్మీడియట్ గా మొదలు పెట్టాలే. ఆయన చెప్పిన మాట ప్రకారము దళిత బంధును ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, కేవలం హుజూరాబాద్ లోనే కాదు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో వాటిని అమలు చేయాలి. ఆయన ఏం చెప్తుంటే ఫస్ట్ ఫేజ్ కింద 100 ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందికి ఇస్తారంటున్నాడు. మొన్ననేం చెప్పిండు ప్రతి కుటుంబానికి ఇస్తానే, ఆయన ఇచ్చేది మళ్ళీ 4-5 ఏళ్ళ తర్వాత అంటే మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఒక ఆశ పెడుతుండు. కాబట్టి ప్రజలందరూ కూడా వీటన్నింటినీ గమనించుకోవాలి, ఆయన చేసే మోసాన్ని మనం గమనించుకోవాలి. ఓట్ల కోసమే రాజకీయం చేసేటటువంటి కేసీఆర్ కి గుణపాఠం చెప్పినటువంటి హుజూరాబాద్ ప్రజలు, దుబ్బాక ప్రజలను రాష్ట్రం అంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరూ ఈ సందర్భాన్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీలో, రేపు భవిష్యత్తులో ఎప్పుడు సెషన్ జరిగినా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ సాధించినటువంటి లక్ష్యాన్ని ప్రతి అహర్నిశలు అడుగడుగున ప్రశ్నించి ఈ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి పాలన రావాలంటే ప్రజాస్వామ్యయుతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ రావాలని ఏ విధంగా కోరుకుంటున్నారో, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా నడుం బిగించి పనిచేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు బూత్ దగ్గర నుంచి, పన్న ప్రముఖ దగ్గర నుంచి, ప్రతి కార్యకర్త కింది స్థాయి నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరు కార్యకర్తలుగా మనం ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో అధికారంలో వచ్చేంత వరకు కూడా ఏ మాత్రం కూడా ఒక అడుగు కూడా తగ్గకుండా అడుగడుగున భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఇంకా చాలా ఉందా మనం మాట్లాడుకునేది, ముందడు మస్తు రోజులున్నాయి ఇంకా మాట్లాడుకోవడానికి కలవడానికి. కాబట్టి అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఒక మాట చెప్పి ముగిస్తా. మొన్న కేసీఆర్ ఏమంటున్నాడు, కేంద్రంలో నరేంద్ర మోడీ అయ్యదా సొత్తు ఇచ్చే ఇస్తుందా అంటుంటే అయ్యదా సొత్తు అంటాడు. నరేంద్ర మోడీ ఏడో నీ లెక్క నీ అయ్య సొత్తులాగా ఆయన ఎప్పుడు భావించలేదని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం పథకాల్లో కూడా నీ ఫోటోలు పెట్టుకుంటే కూడా ఒక్కరోజు ఎక్కడ ప్రశ్నించలేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు కేసీఆర్, ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ ఆయన అయ్య సొత్త, ఆయన ఇచ్చినటువంటి రైతు బంధు ఆయన అయ్య తాత సొత్త, ఆయన ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ వాళ్ళ తాత సొత్త, నేను ఇస్తున్నా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు అంటారు, ఎవరు సొత్తు ఇస్తున్నావు, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ ఇంట్లోకే తెలంగాణలో పెద్ద ఎత్తున మంచి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం మనది, ఒక ధనిక రాష్ట్రం అటువంటి తెలంగాణను ఈరోజు అప్పుల కూపంలోకి నెడతా ఉన్నాడు కేసీఆర్. ఈరోజు తెలంగాణలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వకుండా, అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ ఇచ్చిన అన్ని హామీలను మోసం చేసి కేవలం ఓట్లప్పుడు దుబ్బాక బదులకు వచ్చిన ధనాధనాధన శిల ఫలకాలు వేసింది. హుజూరాబాద్ పోయిన ధనాధనాధన ఆ 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పథకాలు మొదలుపెట్టింది. మరి ఇన్ని రోజులు అన్ని రోజులు ఏం చేసిండు, ఓట్లు వస్తేనే వాళ్ళకి అభివృద్ధి అనేది గుర్తుకు వస్తుంది, ఓట్లు వచ్చే వాళ్ళకి ఇంకేం గుర్తుకు రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుభవం లేమున్నటువంటి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ప్రభుత్వం మెడలు వంచి అది వాళ్ళ అయ్య సొత్తు కాదు, వాళ్ళ తాత సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చూడాలని తెలంగాణ కోసం పోరాటం చేశాం. సిరిసిల్లను, సిద్దిపేటను, గజ్వేలి మాత్రమే అభివృద్ధి చేసుకొని ఇంకా లేరే తెలంగాణ. అది మీ తాతల సొత్తు కాదు, మీ అయ్యల సొత్తు కాదు, కేవలం మీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకొని ఇంకే అన్ని నియోజకవర్గాలకు సమాన నిధులు ఇవ్వాలి, సమానంగా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా. అప్పుడే తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చినట్టుగా మనం భావించాలి. కానీ కేవలం తమ కుటుంబం ఉన్న కాడనే డెవలప్మెంట్ చేసుకుంటాం, మిగతా ప్రాంతాన్ని అంతా కూడా ఎడారలుగా మారుస్తామంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తిరగబడాల్సినటువంటి రోజులు వచ్చినాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ
మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి అభినందనలు, రఘునందన్ గారికి అభినందనలు. అసెంబ్లీలో మరి అందరూ కూడా భవిష్యత్తులో తెలంగాణ అసెంబ్లీలో మరి కేసీఆర్ తక్కువ మెంబర్లు ఉన్నారు, మేము 100 పైన ఉన్నాం, మీరు 3 ఉన్నారు, మీకు ఇన్ని నిమిషాలే వస్తుంది, ఇంతే వస్తుంది అంటే కూడా మైకి ఇరగొట్టి వాళ్ళ మీద కొట్టాలి, కానీ వదిలిపెట్టి బయటికి రావద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి హాయ్ ఫ్రెండ్స్. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.